పిల్లలు మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం స్పర్శ బలాలలోని రెండవ రకమైనటువంటి ఘర్షణ బలం గురించి తెలుసుకుందాం. పిల్లలు మనం గత క్లాస్ లో ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? ముఖ్యంగా బలాలు రెండు రకాలు, అవి స్పర్శ బలం మరియు క్షేత్ర బలం. స్పర్శ బలం అంటే ఏమిటి? రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారని తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా స్పర్శ బలాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి కండర బలం, రెండవది ఘర్షణ బలం, మూడవది అభిలంబ బలం, నాలుగవది తన్యత బలం. అంతేకాకుండా గత క్లాస్ లో మనం కండర బలం గురించి తెలుసుకున్నాం. అంటే ఏమిటి కండర బలం అంటే? మన శరీర కండర బలాలను ఉపయోగించి పనిచేసే బలాలనే ఏమంటాం కండర బలాలు అంటే తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్ లో మనం రెండవ రకమైనటువంటి ఘర్షణ బలం గురించి తెలుసుకున్నాం. ఈ ఘర్షణ బలం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా గమనించండి. పిల్లలు జాగ్రత్తగా గమనిస్తారు. పిల్లలు ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. ఒక నేలపై ఉన్న బంతిని నెమ్మదిగా కొంత బలంతో ముందుకు నెట్టినప్పుడు ఆ బంతి నెమ్మదిగా ముందుకు కదులుతుంది. ఈ విధంగా బంతి కదులుతున్నప్పుడు ఆ బంతి యొక్క చలనాన్ని నేల నిరోధించడం వల్లనే ఆ బంతి ఏమైంది నిచ్చల స్థితిలోకి రావడం జరిగింది. ఈ విధంగా రెండు వస్తువులు స్పర్శలో ఉండి ఒక వస్తువు యొక్క ఉపరితలంపై మరొక వస్తువు కదులుతున్నప్పుడు తన యొక్క చలనాన్ని నిరోధించే బలాన్ని ఏమంటాం ఘర్షణ బలం అంటాం. పిల్లలు ఘర్షణ బలం గురించి అర్థం చేసుకోవడానికి మరొక ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియోలో ఏం గమనిస్తున్నారు? ఒక విద్యార్థిని బంతిని ముందుకు నెట్టడం జరిగింది. ఆ నెట్టినటువంటి ఆ బంతి నేల పైన ముందుకు వెళుతూ ఉంది, కదులుతూ ఉంది. ఆ కదులుతున్నటువంటి యొక్క బంతి కొద్ది సమయం తర్వాత నిచ్చల స్థితికి రావడం జరిగింది. ఆ విధంగా కదులుతున్న బంతిని నిచ్చల స్థితికి రావడానికి దానిని నేల నిరోధించడం జరిగింది. ఈ విధంగా నేల నిరోధించే బలాన్ని ఏమంటాం ఘర్షణ బలం అంటాం. ఈ రెండు వీడియోలను గమనించిన తర్వాత ఘర్షణ బలం ఏమిటి అంటే ఏమిటో ఒకసారి నిర్వచిద్దామా? ఇప్పుడు మనం ఘర్షణ బలం అంటే ఏమిటో చూద్దామా? ఒక వస్తువు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే బలాన్ని ఘర్షణ బలం అంటారు. పిల్లలు మనం ఇంతవరకు ఘర్షణ అంటే ఏమిటో కొంతవరకు తెలుసుకున్నాం కదా. మరి ఈ ఘర్షణ మనకు నిత్య జీవితంలో అవసరమా కాదా ఒక్కసారి ఊహించండి. మీ ఊహలు నిజమవడం అయితే కాదా తెలుసుకోవడానికి ముందుగా ఒక్కసారి ఈ రెండు వీడియోలను గమనించండి. మొదటి వీడియోలో ఒక విద్యార్థి పలకపై చాక్పి సహాయంతో అక్షరాలు రాయడం గమనిస్తున్నారు కదా పిల్లలు. రెండవ వీడియోలో ఒక విద్యార్థిని అదే చాక్పి సహాయంతో ఒక అద్దం పైన రాయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ విద్యార్థి అక్షరాలను ఆ అద్దం పైన రాయలేకపోవడాన్ని మీరు గమనించవచ్చు. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఘర్షణ లేకపోవడం వల్ల ఆ అమ్మాయి అద్దం పైన అక్షరాలను రాయలేకపోవడం, అక్కడ విద్యార్థి పలక పైన అక్షరాలు రాయడానికి కారణం ఘర్షణ. అంటే ఘర్షణ కొన్ని సందర్భాల్లో లాభాన్ని మరికొన్ని సందర్భాల్లో నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఏ సందర్భాల్లో ఘర్షణ లాభము ఏ సందర్భాల్లో ఘర్షణ నష్టాన్ని కలిగిస్తుంది
ఏంటో ఒకసారి చూద్దాం. ఘర్షణ వలన కలిగే లాభాలు. ఘర్షణ లేకపోతే మనం నేలపై సరిగా నడవలేము. ఘర్షణ లేకపోతే మనం నల్లబల్లపై వ్రాయలేము. ఘర్షణ లేకపోతే అన్నం తినలేము. ఘర్షణ లేకపోతే రోడ్లపై వాహనాలను నడపలేము. ఒక రకంగా చెప్పాలంటే ఘర్షణ లేకపోతే చాలా పనులను మనం చేయలేమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఘర్షణ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఘర్షణ గనక మనకు ఎక్కువైతే మనం వాహనాల టైర్లు తొందరగా అరుగుతాయి. ఘర్షణ ఎక్కువైతే వాహనాలు నడపడానికి ఎక్కువ ఇంధనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడవలను. ఘర్షణ ఎక్కువైతే వాహనాల యొక్క ఇంజన్లు తొందరగా పాడవుతాయి. ఘర్షణ ఎక్కువైతే ప్రయాణ కాలం ఎక్కువ అవుతుంది. పిల్లలు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దామా. ముందుగా మనం స్పర్శబలం అంటే ఏదో తెలుసుకుందాం. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శబలం అంటారు. మన శరీర కండర బలాలను ఉపయోగించి పనిచేసే బలాలను కండర బలం అంటారు. ఒక వస్తువు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే బలాన్ని ఘర్షణ బలం అంటారు. ఘర్షణం వల్ల లాభాలు మరియు నష్టాలు కూడా ఉన్నాయి.